ధర్మం న్యాయం గెలుస్తుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్తో రుజువైతా ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఏదైతే తీర్పు రిజర్వ్ కాబడిందో దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వస్తుందని చెప్పి మాకు నమ్మకం విశ్వాసం ఉన్నాయి. రాజకీయాల్లో దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్ని ఎన్ని కేసులు పెట్టినా నిన్న కూడా చూశాం మద్యం కేసులో ఒక కొత్తగా కేసు పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కూడా బయటకు రాకూడదు ఎన్నికల వరకు అని చెప్పి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్లాన్లను వేస్తా ఉంది. ఎన్ని ప్లాన్లు ఎన్ని పన్నాగాలు వేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యమే ఎప్పటికీ కూడా ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం.